ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని చేంజ్ ఫర్ సొసైటీ అధ్యక్షుడు షేక్ అబ్దుల్లాలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అనంతపురం జిల్లా గుమ్మగట్టు మండలం గొల్లపల్లి గ్రామంలో రాఖీ పౌర్ణమి రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానంపై ప్రజల్లో అవగాహన కల్పించారు. రాఖీ పండుగను పురస్కరించుకుని అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటామంటూ రాఖీలు కట్టించుకున్నారు. గ్రామంలో దాదాపు 50 మంది యువకులు 50 యూనిట్స్ సామూహికంగా రక్తదానం చేశారు. ఈ శిబిరంలో ఓ మహిళతో పాటు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు రక్తదానం చేయడం విశేషం. ఆయటపల్లి, తిరుదొడ్డి, కరికిరిదొడ్డి, చిరిగిదొడ్డి ప్రతి ఒక్క విదేశ నుంచి వచ్చిన రక్తదాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఇక్కడ రక్తదానం చేయడం అనేది చాలా 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 గొప్ప విషయం. రక్తదాత అనేవాడు ఖచ్చితంగా దేవుడే. ఎందుకంటే మనకు ప్రాణం ఇచ్చేవాడు దేవుడు, భగవంతుడు మనకి ప్రాణం ఇస్తాడు. కానీ పోతున్న ప్రాణాన్ని నిలబెట్టేది మాత్రం రక్తదాత. అలాంటి రక్తదాత ఖచ్చితంగా దైవ సమానమే. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి రక్తదాతకు మన గౌరవం కొద్ది మనం ఈరోజు సన్మానించడం కూడా జరిగింది. అది మనం వాళ్ళకు చేసేది చాలా చిన్న విషయం. ఇలాంటి సన్మాన కార్యక్రమం కావచ్చు, మరియు ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇంకా ఎన్నో చేయడానికి ఇక్కడ మన ఈ గ్రామంలో అవకాశం ఇచ్చిన పెద్దలు, మరియు ప్రోత్సాహం అందిస్తున్న యువత, గౌరవ సభ్యులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.